हेलो फ्रेंड्स, वेलकम टू आश्रिता फूड्स। ई रोज वीडियो नोट्लो वेसुकुंटे वेन्नला करिगिपोये पातकालम नाटी स्वीट रेसिपी तिम्मनम्नी एला तयार चेयालो ई वीडियोलो चूसेद्दाम। मुंदुगा दीनि कोसम नार्मल गा मनम इंट्लो वाडुकुने राइस नी हाफ कप वरकु तीसुकोनी शुभ्रंगा कडिगी गंट पाटु नानबेट्टुकोवाली। इला नानिन बियान्नी ओक मिक्सी जार लो वेसुकोवाली। ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే హాఫ్ కప్పు వరకు వాటర్ ని వేసుకొని మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ బరకగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని అందులోకి 3 కప్పుల వరకు పాలను వేసి మరగనివ్వాలి। పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి బియ్యం పేస్ట్ ని వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని 10 15 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉడకనివ్వాలి। చూడండి, ఈ విధంగా దగ్గర పడి క్రీమ్ లా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి। ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని ఒక కప్పు నీళ్ళని వేసుకొని ఈ విధంగా కరిగిన బెల్లం నీళ్ళని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పాలు బియ్యం మిశ్రమంలో వడగట్టుకోవాలి। ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ మీద చిన్న pan పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యి అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ జీడిపప్పు పలుకులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు కిస్మిస్ ని వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత స్వీట్ లోకి వేసి కలుపుకోవాలి। ఈ స్వీట్ ని గోరువెచ్చగా గాని లేదా ఫ్రిజ్ లో పెట్టుకొని చల్లగా గాని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి। అంతేనండి, చాలా టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే పాతకాలం నాటి తిమ్మనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।